మేడారం జాతర ముగింపు దశకు వచ్చింది. ఐజీ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దానిలో చాలా మంది మంచిగా పనిచేస్తున్న చూపేదన ఇక్కడ ఉన్న శానిటేషన్ వర్కర్స్ ఉండొచ్చు, లేదంటే టాయిలెట్ లో ఉన్న శానిటేషన్ ఉండొచ్చు, వారి చాలా బాగా పనిచేశారు. వారు 24/7 కంటిన్యూస్ గా పనిచేసిన వల్లనే ఈ జాతరలో ఏ ప్రాణం లేకుండా క్లీన్ గా జాతర చేయడం జరిగింది. దీంతో పాటు అది ముఖ్యమైన పని పోలీస్ డిపార్ట్మెంట్ చేయడం జరిగింది. అరౌండ్ 10,000 మెన్ రౌండ్ ద క్లాక్ 24/7 పనిచేయడం వల్ల నో ఇన్సిడెంట్ ఫ్రీ. చాలా అతి ముఖ్యమైన మన రాష్ట్రంలో విఏపీ వచ్చినప్పుడు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వచ్చినప్పుడు కూడా, ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు కూడా ఏం ఇన్సిడెంట్ లేకుండా చాలా చక్కటిగా ప్లాన్ చేసి జాతర సక్సెస్ చేయడం జరిగింది. దీంతో పాటు మన అస్టెంట్ కలెక్టర్ అస్టెంట్ సూపరింటెండెంట్ పోలీస్ వారు కూడా చాలా గట్టిగా యాత్రలు పనిచేయడం జరిగింది. దీంతో పాటు చాలా సెక్టరల్ ఆఫీసర్స్, ప్రతి ఒక్క సెక్టరల్ ఆఫీసర్స్, సెక్టర్ 1 నుంచి సెక్టర్ 40 నుంచి అసిస్టెంట్ సెక్టరల్ ఆఫీసర్స్, వీటితో పాటు కోర్ టీమ్ ఎన్రోల్మెంట్ ఉండొచ్చు, ఆర్డబ్ల్యూఎస్ ఉండొచ్చు, ఎలక్ట్రిసిటీ ఉండొచ్చు, డిఎంహెచ్ఓ ఉండొచ్చు, పిఐటిడి క్యాంపస్ ఉండొచ్చు, ఆఫీస్ ఉండొచ్చు, అందరం చాలా ఈజీగా కోఆర్డినేషన్ పనిచేయడం అనేది జాతర చాలా సక్సెస్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ క్రెడిట్ షుడ్ గోస్ టు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. మీరు ఇచ్చిన పాజిటివ్ న్యూస్ వల్ల, మీరు ఇచ్చిన కవరేజ్ వల్ల ఈ జాతర ఒక వేరే స్థాయికి తీసుకెళ్లేరు. ఆల్రెడీ ఈ జాతర మన నేషనల్ లెవెల్, మన స్టేట్ లెవెల్ ఉన్నది, ఒక నేషనల్ లెవెల్ తీసుకెళ్ళడానికి మీరు ఇచ్చిన ఫెసిలిటేషన్, అదేవిధంగా మీరు ఇచ్చిన కోఆపరేషన్, మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లనే ఒక మంచి ఒక స్థాయికి తీసుకెళ్లేరు. నేను అనుకున్న ఈ నెక్స్ట్ లెవెల్లో సీఎం గారు ఇచ్చిన అష్యూరెన్స్ ప్రకారం వీఆర్ ప్రిపేరింగ్ ఏ ప్రపోజల్, జాయింట్ కలెక్టర్ పివైటీడిఏ, అదేవిధంగా సబ్ కలెక్టర్ మెన్ పూజారి ఫ్యామిలీతో పాటు, పూజారి హెడ్మన్తో పాటు అందరం మాట్లాడి ఒక కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఎలా డెవలప్ చేయాలని ఒక రెడీకెన్స్ చేయాలని కోరుకుంటున్నాం. సో మళ్ళీ ఒకసారి నా తరపు నుంచి ప్రతి ఒక్క వ్యక్తికి జాతరలో పార్టిసిపేట్ చేసి 24/7 హార్డ్ వర్క్ గా పనిచేసిన ప్రతి ఒక్క తరపు నా తరపు ధన్యవాదాలు చెప్పుకొని, ప్రత్యేకంగా మళ్ళీ స్పెషల్ ఆఫీసర్ గారికి, అదేవిధంగా ఐజీ గారికి, ఎస్పీ గారికి, అందరికీ నా తరపు నుంచి ధన్యవాదాలు చెప్పుకొని, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.